చేసినందుకు అండ్ ఈ బలగం మూవీకి బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు కుమారయ్య క్యారెక్టర్ లో మనల్ని ఎంతగానో మెప్పించిన సుధాకర్ రెడ్డి గారిని దయచేసి వేదిక మీదకి రావాల్సినగా కోరుకుంటున్నాము ఒక్కసారి గట్టిగా చప్పట్లు హీరోకి ఇంకా వినిపించలేదు ఇంకా గట్టిగా చెప్తే వినిపిస్తుంది మిమ్మల్ని మిమ్మల్ని హీరో అంటున్నారు సార్ కొమరయ్య ఈ హీరోలందరూ నన్ను హీరో చేశారమ్మా దాంట్లో అందరూ హీరోలు వేద మంత్రాలు పఠించి పూరి యంత్రాలు తయారు చేసి ఆత్మజ్ఞానం నుండి పదార్థ జ్ఞానాన్ని పొంది అంతరిక్షాన్ని అణువుగాన్ని ఆవిష్కరించి అజ్ఞాత విజ్ఞాన శాస్త్రజ్ఞుల ఆలయం ఈ నేల ఈ నేలలో నేను ఒక పూచిక పుల్లను నన్ను హీరో అంటున్నా పెద్దలందరికీ నమస్కారాలు ధన్యవాదాలు అందరికీ అయ్యా ఈ ఈ కథలో అంతర్గ్లీలంగా ఉన్నటువంటి ఒక చిన్న కథ కూడా చెప్తాను ఒక సూక్ష్మ జీవి ముందు వెళ్తున్నది దాన్ని తినాలని దాని వెనక దానికంటే పెద్ద జీవి వెళ్తున్నది ఆ పెద్ద జీవిని తినాలని దానిక తొండ పోతున్నది ఆ తొండను మింగేయాలని దాని వెనుక ఒక కప్ప పోతున్నది ఆ కప్పను మింగేయాలని దాని వెనుక ఒక పాము పోతున్నది ఆ పామును చంపేయాలని దాని వెనుక ఒక ఉడుము పోతున్నది ఆ ఉడుమును చంపేయాలని దాని వెనుక ఎలుగుబంటి పోతున్నది ఎలుగుబంటిని చంపేయాలని దాని వెనుక ఒక పెద్ద పులి పోతున్నది పెద్ద పులి వెనుక ఒక వేటగాడు బాణాన్ని ధరించి దాని వెనుక వెళ్తున్నాడు ఆ వేటగాడి వెనుక ఎం ధర్మరాజు గారు తన సొంత వెహికల్ దానికి పెట్రోల్ డీజిల్ అక్కర్లేదు దున్నపతిగా కూర్చుని వెళ్తున్నాడు వీళ్ళందరూ ముందున్న ఆహారాన్ని తినే ప్రయత్నం చేస్తున్నారు కానీ వెనక నుంచి వచ్చిన ప్రమాదాన్ని గుర్తించడం లేదు ఆ వెనక నుంచి వచ్చే ప్రమాదం ఏంటో మా అన్న ఈ సినిమా ద్వారా చూపించాడు కనుక ఈ ప్రమాదాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించడానికి పిల్ల తల్లి చిన్న పిల్లలు పెద్ద పిల్లల కుటుంబ సహితంగా వెళ్ళి సినిమా చూసి ఇట్లా వెళ్ళిపోతున్న ముసళ్ళ గురించి కాస్త ఆలోచించి ఈ బంగారు విగ్రహాల కంటే ఇంట్లో కుక్క కంటే ఈ ముసళ్ళు ఉండడం మేలు అనేటటువంటి కనీస సత్యాన్ని గ్రహించి పెద్ద మనుషులను కాపాడే ప్రయత్నం చేయండి దయచేసి అటువంటి సందేశాన్ని మీ ద్వారా అందిస్తున్నారు పత్రికా విలేకరులందరికీ పత్రికా ప్రముఖులందరికీ మమ్మల్ని ఆరాధించి ఇక్కడ వెనక తప్పించి మాకు గౌరవించి కనీసం ఒక పెద్దవాళ్ళు ఉండాలి వీళ్ళు ఉంటే ఇంటికి దీపం లాంటి వాళ్ళు అని గుర్తించి మా కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ పత్రికా ముఖ్యంగా పనిచేస్తున్నటువంటి వార్తాహరులకు వార్త క్రియేటర్లకు వార్తను విస్తృతం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ పాదవందనం చేస్తూ నమస్కరిస్తున్నాను జై హింద్ ధన్యవాద్ ఓకే సో మీరు బలగం మూవీకి బ్యాక్ బోన్ అని చాలా మంది అంటున్నారన్నమాట సో ప్రాణం పోసి నటించారు కదా నా ప్రాణం నాకు పోసింది మా వేణన్న నా ప్రాణం ఒకసారి వేణన్న గారికి గట్టిగా చెప్పట్లు వారికి ధన్యవాదాలు చప్పట్లు కొడితే మళ్ళీ కింద పడతాను మీకు అనుకున్నాను ఓకే సార్ చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ